హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. సోడా సీసాలో మొదలు పెట్టిన దావూద్ డాన్గా ఎలా ఎదిగాడో తెలుసా? పాకిస్తాన్కు నిజాలు చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు. ఒసానా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లో లేడనే చెప్పింది. దావీద్ గురించి కూడా అదే అబద్ధం చెబుతూ వచ్చింది. ఎక్కడ? మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పుట్టి ముంబైలో ఎదిగిన దావూద్ ఇబ్రాహిం కస్కర్ కరాచీలో చక్రం ఎలా తిప్పుతున్నాడు? ముంబైలో బడా మాఫియా డాన్లకు ఎదిరించి దావూద్ ఎలా పైకొచ్చాడో తెలుసా? దావీద్ పుట్టింది 1955 December 27 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన వ్యక్తి దావూద్ ముంబైలో మహానగర నేర కేంద్రం డోంగ్రీలో 1974 సృష్టించిన సంచలనంతో మొదటిసారిగా నేర సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రాహిం కస్కర్ పేరు మారుమోగింది. అప్పటికే ముంబై మాఫియాలో పేరున్న ఢాన్ పఠాన్ బాష దాదా మీద దావూద్ సోడా సీసాలతో దాడి చేశాడు. తరువాత ముంబై మాఫియాలో ఉన్న బడా డాన్ల హాజీ మస్తాన్, వరదరాజన్, మొదలియార్, కరీంలాలా వంటి వారిని పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950 కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లాడు దావూద్. 1976 అతడు ప్రారంభించిన డీ కంపెనీ పెద్ద పెద్ద నేరాలు చేసి 1982 నాటికి ముంబై జై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు మాఫియా మూటాల విస్తృతిని కూడా ఊహ కందనంతగా మార్చేసింది. డీ కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగ నోట్లు, మత్తు పదార్థాలు రవాణా బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. బాలీవుడ్ సినిమాలకు కూడా దావూద్ పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది దుబాయ్లో జరిగే దావూద్ బర్త్డే పార్టీలకు హాజరైన వారే. అందుకే భరత్ షా వంటి ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనది. అయోధ్య పరిణామాలు అనంతరం దావూద్ అనుచరుడు ఛోటా రాజన్ కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబైలో వరుస పేలులు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మెనన్ దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుల సమయంలో నగరంలోనే కాదు, దావూద్ మళ్ళీ భారత్లో కనిపించలేదు. ముంబై పేలులతో ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు తొలి అడుగు పడింది. 1993 March 12 శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుండి 3:40 మధ్య మొత్తం 13 బాంబులు పేలాయి. ముంబై నగర సహకారాలతో అడ్డుడికింది. శివసేన కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, సిరాక్ హోటల్, బాలీవుడ్ లెజెండ్ని శాంతారాంకి చెందిన ప్లాజా సినిమా, బిర్లాకు చెందిన సెంచరీ బజార్, ఇవన్నీ పేలులలో దెబ్బతిన్నాయి. ఈ పేలులలో 257 మంది మృతి చెందారు, 1400 మంది గాయపడ్డారు. 1993 ముంబైలో వరుస పేలుల తర్వాత దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్కి పారిపోయాడు. అప్పటి నుండి కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ఖైదా, లష్కరే తోయిబా వంటి మత చాందన సంస్థలలో దావూద్ బంధం అక్కడ నుంచే ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్తో దావూద్కి సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్ఖైదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలకు దావూద్ చూపించారు. కరాచీలో దావూద్ ఉన్నాడని మొదటి నుంచి ఇండియా ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, 4 కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్పోర్ట్లు ఉన్నాయని, అయినా దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్తాన్ ఏనాడు అంగీకరించలేదు. కరాచీ కేంద్రంలో ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్లతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లో కూడా ఇతడి కార్యకలాపాలు విస్తరించాయి. దావూద్ మాఫియా సామ్రాజ్యం విలువ 3,000 కోట్ల పైనే. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ కంపెనీ పాత్ర ఉంది. 1976 నుంచి డీ కంపెనీ పెద్ద పెద్ద నేరాలు చేసింది. 1982 సమ్మె నగర స్వరూపాన్ని మార్చేసింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.